బాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అవహేళన చేశాయి. ఎలా ఇవ్వగలుగుతారు? ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వనటువంటిది ఈ రాష్ట్రంలో ఎలా ఇస్తారు? ఇస్తే కేవలం స్తంభాలు, లైన్లు మాత్రమే ఉంటాయి, కరెంట్ ఉండదు. బట్టలు ఆరేసుకోవడానికే విద్యుత్ తీగలు పనికొస్తాయని అపహాస్యం చేసినటువంటి వారున్నారు. వాటన్నిటినీ లెక్క చేయకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తును అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున అపహాస్యం చేసినటువంటి నాయకులే మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఉచిత విద్యుత్తును కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మనవి చేస్తున్నా. రైతులకు అతి చేరువగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, రైతు సంక్షేమాన్ని ప్రతినిత్యం కోరుకున్నటువంటి వ్యక్తి, విత్తనాల ధరలను తగ్గించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వ్యవసాయం చెయ్యాలంటే భయపడేటటువంటి రోజులు. ఒకవైపున కరువు, మరొక వైపున పెస్టిసైడ్స్ ధరలు విపరీతం, అలాగే విత్తనాల ధరలు విపరీతం, కరువు కాటకాలు, వీటన్నిటినీ అవగాహన చేసుకొని ఉచిత విద్యుత్ ఇచ్చి విత్తనాల ధరలు తగ్గించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం ఒక పండుగ లాంటిది అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే రేపు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతూ ఉన్నది. అంతేకాదు, ఒక్కటే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం ఆయన పరిపాలన చేసినప్పుడు ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలు గుర్తించే విధంగా చేశారు. ప్రతివాడు చదువుకోవాలి, పేదవాడు పైకి రావాలి, డబ్బు లేక చదువు మానుకోకూడదు, ఫీజు కట్టలేక చదువు మానుకోకూడదు పేదవాడైనా అని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అనేక మంది చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. పేద ప్రజానీకం ఉన్నత చదువులు చదువుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే చాలామంది ఉన్నత చదువులు చదువుకుని పైకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడు చాలామంది మీకు తెలుసు,